ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. సో వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు అయితే తీసుకోబోతుంది. 94,000 కోట్ల అప్పుకు వైసీపీ అయితే మనకి సిద్ధమవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బటన్లు నొక్కి డబ్బులు పథకాలకు డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారో వాటికి సంబంధించి ఇప్పుడు డబ్బులు అయితే అప్పు అయితే చేయబోతున్నారన్నమాట. ప్రతి నెల రాష్ట్ర సంపాదన 7,971 కోట్లు ఉంటే 7,833 కోట్లు కేంద్రం నుంచి అప్పులు అడుగుతున్నారని ఇక్కడ మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉంటే అంత అప్పులు కూడా తీస్తున్నారు. అయితే మొత్తంగా ఈసారి మనం చూసుకున్నట్లయితే అప్పు చేస్తే కానీ పింఛన్లు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తెలుస్తుంది. అదేవిధంగా గతంలో మనకు విడుదల చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాలంటే అప్పు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఎందుకంటే ఏప్రిల్ 30 తారీఖు నాటికి ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు. వాటికి సంబంధించి ఇప్పుడు డబ్బులు అయితే అప్పు అయితే తీసుకుంటున్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 30కి, ఎందుకంటే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు అయితే మొదలు పెడుతున్నారన్నమాట. ఈ రోడ్ షోలో డబ్బులు వచ్చేయలేవని చెప్పేసి అడిగితే రాలేదని చెప్తే మళ్ళీ అక్కడ ఇదే ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు వేసాకే, అంటే ఏప్రిల్ 30 లోపల డబ్బులు అయితే విడుదల చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్పులకైతే సిద్ధమవుతుంది. సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం.